దారం టైప్ కట్టి చెప్పండి.
మిగతా అందరికీ పేరుపై ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చిన మన రెడ్డి సోదరులకు, మిండోర రెడ్డి సోదరులకు, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ పేరుపై ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య విషయం ఏంటంటే మన మన వెంకట రామరెడ్డి గారు ముందు చూపుతో 1950లోని మన హైదరాబాద్ నడిబొడ్డున హాస్టల్ నిర్మించి ఎంతో మంది గ్రామీణ విద్యార్థులకు హాస్టల్ వసతి వసతి కల్పిస్తూ ఎంతో మంది ఉన్నత స్థాయి తెచ్చినటువంటి మన వెంకట రామరెడ్డి గారు, అలాగే మన అదర్ క్యాస్ట్ కూడా 10% ఇచ్చి దాన్ని ఎంతో మంది ఉన్నత విద్యను సాధించినట్టు చేసినటువంటి మన రమారెడ్డి గారిని గుర్తించుకుంటూ, అలాగే ఇంతకు ముందు సారి పోరాటంలో కూడా చాలా కొన్ని పోరాటం చేసి కొన్ని మంచి పనులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చి టైంని కేటాయించి మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు ఎడ్యుకేషన్ అనేది, చదువు అన్నది ఎంత ప్రాతినిధ్యం వహిస్తుందో అభివృద్ధికి, అది చూపడానికి ఆ అవకాశం కల్పడానికి సర్పంచ్ గారు చెప్పినట్టు హాస్టల్స్ కానీ కాలేజ్ కానీ నిర్మించారు. మరి ఇప్పుడు శ్రీమతి అరుంధన్ చిన్నయ్య గారు మాట్లాడారు. పెద్దలు భగ్యవర్తనమేంటి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దలందరికీ, రైతులకు, వివిధ గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేరళ. మన పాల్గొన్న ఎమ్మెల్యే విశిష్ట ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజరెడ్డి గారికి, రాజేంద్ర రెడ్డి సార్ గారికి, అదేకాక ఆదరణ రాజరెడ్డి గారికి వేదికపై ఉన్న రెడ్డి కాబట్టి తెలంగాణ ప్రెసిడెంట్ అయినటువంటి సతీష్ రెడ్డి గారికి, అరెస్ ట్రావెల్స్ సునీల గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మరి ఇక రెడ్డి అయినా కానీ అందరం వ్యవసాయం ఆధారపడి వస్తున్నాం సార్. మన పిల్లలకు ఇక్కడ సీటు కావాలన్నా, ఈ హాస్టల్ సీటు ఇవ్వాలన్నా మళ్ళా హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్. మీ అందరూ మాకు ఉండగా సార్, మాకు మా మండలంలో ఎవరి ఒక మెంబర్ నియమించి ఆయన స్కూల్ ద్వారా మా పిల్లలకు చదువు స్కూల్ నిజామాబాద్ స్కూల్ కానీ హైదరాబాద్ హాస్టల్ సీటు కానీ మా వాళ్ళ ద్వారా మీరు ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. ఇద్దరు హాస్టల్ రెడ్డి హాస్టల్ హైదరాబాద్ చైర్మన్ రఘుపతి రెడ్డి గారు, మరి నిజామాబాద్ ఆర్మీ గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు కోరినట్టు మరి రెడ్డి హాస్టల్స్ కానీ రెడ్డి కాలేజెస్ కానీ ముఖ్యంగా రూరల్ పీపుల్ కొరకు స్థాపించబడ్డది. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని వారి శ్రీ మన బాలకొండ ఎమ్మెల్యే విషిత్ బగిరాన వైస్ చైర్మన్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని, అలాగే రెడ్డి హాస్టల్ హైదరాబాద్ చైర్మన్ అయినటువంటి రఘుపతి రెడ్డి గారికి, అలాగే మన ఆలూరు కొండరెడ్డి అన్న గారికి, మన రాజేంద్ర రెడ్డి అడ్వకేట్ అన్న గారికి, మన రెడ్డి తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, అలాగే మన సునీల్ రెడ్డి గారికి, మన తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు తిరుమల రెడ్డి గారికి నిజామా, అలాగే తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు మన కర్ణకర్ణకు, అలాగే వేదిక ఆవిష్కరించిన పెద్ద అందరికీ నా యొక్క పేరు పేరు నమస్కారం. నమస్కారం. నా పేరు కుంటా వెంకట రెడ్డి. నేను వ్యవసాయదారుని. ఆర్బిఆర్ సొసైటీ ముబారక్ యొక్క ప్రెసిడెంట్ను. ఈరోజు మనం ఇక్కడ ముందుగా ఈ గ్రామస్తులందరూ కలిసి ఆర్బిఆర్ గారిపై ఉన్న అభిమానంతో వారి విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించుకొంటున్న శుభ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. మరియు నా తరఫున మా ముబారక్ నిజామాబాద్ సొసైటీ తరఫున ధన్యవాదాలు. మన దేశంలో స్వాతంత్ర్యం కొరకు పోరాడిన నాయకుల సేవలను గుర్తించడం కొరకు గ్రామాలలో వారి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న అలవాటు
గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాము, చాలా సంతోషము. అధ్యక్షులు, సర్పంచ్ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష గారు, మిగతా వేదిక నడిచిన అందరు పెద్దలకు, ముఖ్యంగా ఈ సమావేశాన్ని జరుపుకున్న రైతు సోదరులు, తర్వాత గ్రామ పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు సంతోషమైన కోర్టు ప్రభుత్వాల ఉద్యోగాన్ని 14 సంవత్సరాలు ప్రజల కొరకు, అవసరాల కొరకు, తర్వాత ప్రభుత్వం యొక్క ప్రశంసలతో పనిచేసినారు, అది చాలా గర్వించదగ్గము. మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా యొక్క రెడ్డి ఐక్యత కోసము రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా మన హక్కులు సాధించుకోవడానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా పోరాటం లేకుండా ఎక్కడ ఒక ఫలితం ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సందర్భం లేవు. మన యొక్క చరిత్ర చూసినట్టయితే ఏ చరిత్ర చూసినా, ఎన్ని సంవత్సరాల చరిత్ర చూసినా పోరాటం లేకుండా సాధించినటువంటి ఒక సందర్భాలు చాలా తక్కువ. కానీ కష్టపడి నిరంతరంగా పోరాటం యొక్క సామాజికంలో మనం జన్మించడం జరిగింది. మన యొక్క పోరాటం తప్పని రాష్ట్ర మన యొక్క హక్కులు సాధించుకోవడానికి మరి అందరం కూడా ఐక్యంగా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మన యొక్క అన్ని ఉద్యమాలు కూడా, స్వాతంత్ర ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, అన్నింటిలో కూడా రెడ్డి సామాజిక వర్గం ముందుండి పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు బలిదానం కావడం జరిగింది. వారి యొక్క ఫలితం కారణంగానే ఈ రోజు మనం యొక్క ఈ యొక్క స్థాయిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా అన్ని పోరాటాలు చేసినప్పుడు కూడా మన రెడ్డి సామాజిక వర్గానికి చాలా యొక్క ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే, పరిష్కారం దొరకాలంటే మనమందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి నడుం కట్టి, కథం కొట్టి, చేయి చేయి కలిపి ముందుకెళ్ళి ఈ యొక్క ప్రభుత్వాలు నిలదీసినప్పుడే మన యొక్క హక్కులను సాధించుకోవడానికి, మనకు న్యాయం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా ఉద్యమాలను దీర్ఘకాలం కోసం ప్రయత్నం చేస్తా ఉంటారు. ఎప్పుడైనా ఏ ఉద్యమంలో అయినా మనకు సంబంధించినటువంటి వర్గంలో కూడా కొంతమందిని దొంగ తీసుకొని ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తారు. గత చరిత్రలో చూసినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా మన ఒక ఉద్యమం నుంచే నీరుగార్చడం కోసం నిరంతరంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఒక ప్రయత్నాన్ని కూడా మనం మరి నిరోధించి మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఐక్యం కోసం మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఒక విషయం ప్రశాంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి మరి దగ్గర సన్నిహితంగా ఉన్నారు. నేను
పేరు
సన్నిహితుల సహకారంతో పద్దెనిమిది ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడం జరిగింది. అదే ఈ రోజు రెడ్డి హాస్టల్ దానికి అనుబంధంగా ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ దాంట్లో రాష్ట్రపతి లైకు, జడ్జి లైకు, సినిమా యాక్టర్ లైకు, రాజకీయ నాయకుడు అయిందనే సంగతి కూడా మనం మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతిని మనం జరుపుకొని ఎప్పటికప్పటికీ ఆయన స్మరించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో జిల్లాపోగలిగిన తయారైన జిల్లాపోగలిగిన అటువంటి ఆలోచన చేసిన ముఖ్యంగా ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు మన సమస్యలు మనమే పరిష్కరించుకున్న పరిస్థితులు వస్తాయి నేను పేర్కొంటున్నాను. ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు ఏ సమస్య పరిష్కరించుకోవాలనుకున్నా మన మీద ఇంటికాడ కూర్చుని మనం కూడా నాలుగు కోట్ల మధ్యలో మాట్లాడుకునే పరిష్కారం కాదు. ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటి వరకు పెద్దలు గుర్తించారు. అవు వాస్తవమే మనకు సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు పది మందికి కోవిడ్ మనం ఇవాళ మనం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాసనసభ్యులు మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు ప్రతాప్ ప్రశాంత్ రెడ్డి గారికి, ఆర్టీఆర్ఆర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు రఘుపతి రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారికి, పెద్దలు ఆర్టీఆర్ఆర్ సొసైటీ అధ్యక్షులు మాదాపూర్ వెంకటరెడ్డి గారికి, సోదరుడు రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు పెద్దల గంగారెడ్డి గారికి, జిల్లా రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు తిరుమలరెడ్డి గారికి, అదేవిధంగా కార్యనిర్వాహాధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారికి, మెండవల గ్రామ ఎంపీటీసీ సోదరుడు రాజశేఖర్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి సోదరి మనము రాధా ఎంపీపీ గారికి, అదేవిధంగా సర్పంచ్ అరుణ గారికి, రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, చాలా మంది వేదిక మీద ఉన్నారు మిత్రులు. పసుపు రైతుల కోసం తిరుపతి వరకు పాదయాత్ర చేసినటువంటి మనోహర్ రెడ్డి గారికి, చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి రెడ్డి సోదరులందరూ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది జిల్లా రెడ్డి సోదరులు కూడా వచ్చారు, జిల్లా కార్యాలయంలో పనిచేసే వాళ్ళు, రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వాళ్ళు వచ్చారు. వారి ప్రదీప అంతర్చరులు పేరు చెప్పకపోతే క్షమించాలి, సమయం సరిపోతలేదు కాబట్టి క్షమిస్తానని ప్రార్థిస్తూ నేను ఐదు నిమిషాల నా ఉపన్యాసాన్ని కొద్దిస్తా. పెద్ద రఘుపతి రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజ్బాబు వెంకటరమణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి మెండోల రెడ్డి సోదరులందరినీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని శుభాకాంక్షలు చేస్తా ఉన్నాను. రాజ్బాబు వెంకటరమణ గారి గురించి ఆయన జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి మీకు అందరూ కూడా స్పష్టంగా ఒక్కొక్కరు చెప్పారు. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, పాకుండా ఉన్నట్టు అరే పాకుండా చేసినట్టు ఇవ్వనట్టు మంచి పని దానిదాని కోసం రాదు, ఇతరుల కోసం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అరే పాకుండా చేసిన రాను. అదే విధంగా నేను తాను రాష్ట్రాలకు వెంకటరామరెడ్డి గారు చేసిన కాబట్టి ఆయన పేరు వతన పేరు వెంకటరామరెడ్డి కానీ ఆయన రాష్ట్రాలకు వెంకటరామరెడ్డిగా మారినటువంటి
నిలబెట్టేవాడు కాదు, రెడ్డి అంటే నిలబెట్టేవాడు. నలుగురికి తిండి రెడ్డి కాకపోయినా సరే మరి ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఘనత చరిత్ర రెడ్డి అంటున్నది. మరి ఈ రోజు మీరందరూ కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పటికే జరుగుతూ ఉన్నది ఈ కాలంలో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే తనే ముందుండి తన కాలం పెట్టి చేతిలో డబ్బులు పెట్టి అవసరం అనుకుంటే ఆస్తులు తీసుకుపోయి అవకాశాలు ఇచ్చేటటువంటి ఘనత రెడ్డి అంటున్నది. అది వాస్తవం అని నేను అనుకుంటా ఉన్నాను. వారికి ఏదైనా స్కూల్ పంపించాలి అని వస్తే ఏదైనా అవసరానికి వస్తే నేనున్నాను అని చెప్పి నిలబడేటటువంటి మరి ఆ కులము సేవలను మీ అందరికీ ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. ఇకపై ఇంకా బాధ్యత పెరిగింది. పేదవాళ్ళందరికీ చిన్న చిన్న బీటీ దిక్కి వాళ్ళందరినీ కూడా కళ్ళ కట్టుకోవాలా కడుపులో దాచుకోవాలా చిన్న వాళ్ళు తప్పు చేస్తే మరి నేను చదువుతానా. ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మరి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి బాధ్యత కూడా ఉన్నది, బాధ్యత కూడా ఉన్నది. మరి ఈ రెడ్డి కార్పొరేషన్ కోసమని రెడ్డిల పైన జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వారి అవసరాలు కానీ చర్చిద్దామని చెప్పి మా సంతోష్ రెడ్డి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లో హోటల్ సీటర్ కోరుతాం. ఆ సమావేశానికి నన్ను కూడా తెలుసు, నీ కూడా విన్నా కర్ణాటక రెడ్డి అలా అందరి శాసనసభ్యుల సమావేశం ఉంది. మరి ఒకసారి ఆనంద్ రెడ్డి గారితో మాట్లాడి కేశ్వర్ గంగారెడ్డి గారి కొత్త మాట్లాడి ఆ హోటల్లో మనకు కొంత మరి మీటింగ్ గారు కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేస్తుంటే నేను ఆనంద్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన ఒక సెకండ్ ఇచ్చాడు. ఎంతమంది శాసనసభ్యులు వచ్చినా ఎంతమంది రెండు వచ్చినా 2 లక్షలైనా 3 లక్షలైనా నేను ఖర్చు పెడతాను మీకు హోమ్ చేస్తానని చెప్పాడు. నేను సంతోష్ రెడ్డి గారు మొదలైన ఎంతమంది శాసనసభ్యులు వస్తున్నారు సంతోష్ రెడ్డి గారు, ఎంతమంది మాజీ శాసనసభ్యులు వస్తున్నారు సంతోష్ రెడ్డి గారు అడిగితే అన్న 20 మంది శాసనసభ్యులు వస్తున్నారు, నెలకొన్న 40 మంది మరి మాజీ శాసనసభ్యులు వస్తున్నారన్న. Thank you.
మంచి కార్యక్రమాలు రఘుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి తరఫున చెప్పినట్టు ఇంకా రెడ్డి పేద విద్యార్థులకు కావచ్చు, ఇతర పేద విద్యార్థులకు కావచ్చు, హైదరాబాద్ లో ఇంకా స్కూళ్ళు కానీ హాస్టల్ కానీ పెట్టే అవసరం ఉన్నది అని చెప్పి రెడ్డి ఆర్బీఆర్ హాస్టల్ యాజమాన్యం ఆ సొసైటీ సభ్యులు రఘుపతి రెడ్డి గారితో సహా నాయన నరసింహారెడ్డి గారిని, జితేంద్ర రెడ్డి గారిని, నన్ను వారి అనేక సందర్భాల్లో కలిసి చర్చలు చేసుకున్న దర్మిలా ముఖ్యమంత్రి గారికి విషయం చెప్తే వారు మొత్తం ఈ రాష్ట్రంలో ఈ చరిత్రలో ఎవరు కూడా ఆదరించిన విధంగా రెడ్డి హాస్టల్ నిర్మాణం కోసం, మంచి ఎడ్యుకేషన్ కాలేజ్, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిర్మాణం కోసం ఉద్వేల్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమి అంటే 150 కోట్ల రూపాయలు చేసే ప్రభుత్వ భూమి, అట్లనే వాటి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకా మనం ఖర్చు చేయలేదు, 10 కోట్ల రూపాయలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అంతేకాదు నారాయణపూర్లో ఇప్పుడున్న ఉమెన్స్ కాలేజ్లో, ఉమెన్స్ హాస్టల్లో మరి 300 మంది ఇంటే ఉంటే ఇంకొక 200 మందికి సరిపడా పెంచాల్సిన అవసరం ఉందని వారు చెప్తే ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే అక్కడే దగ్గరలో 1160 గజాల భూమి ఉంటే ఆ భూమి కూడా దాదాపు అది కూడా ఒక 10 కోట్ల రూపాయల విలువ చేసే భూమి అని నారాయణ కూడా సెంటర్లో ఉన్న భూమిని దాని మన రెడ్డి సమాజానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిండో అని చెప్పడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఇట్లా ఎప్పుడు ఎవరు ఆదరించిన విధంగా వారు రెడ్డి పేద రెడ్డి సమాజంలో పేద రెడ్డిలు ఆదుకునే విధంగా వారి కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో రఘుపతి రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. రెడ్డి సమాజానికి కావలసిన మరి ఏవైతే ముందు ముందు కావాల్సిన అవసరాలు అక్కడ ఉన్నాయో అవసరాలు ఉన్నాయో మరి ఒకవైపు పోరాటాలు చేస్తూనే ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక రెడ్డి బిడ్డగా చెప్పి ఈ సందర్భంగా మేమందరికీ మనవి చేసుకుంటూ మరి అట్లాగే నిజామాబాద్ లో వచ్చినందుకు వారి మీద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే మరి రాధాగౌతమ్ వెంకటరామరెడ్డి గారి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గర మరి ఆ చర్చల సారాంశం తప్పకుండా ఆ పెద్ద మనిషి మనం గౌరవించుకోవాలి, ఆ పెద్ద మనిషి స్మారకంగా ఏదైనా మనం చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని హైదరాబాద్ పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో అంటే వారు సిటీ పోలీస్ కమిషనర్ కాబట్టి మొత్తం సంయుక్త ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి పోలీస్ ట్రైనింగ్ ఐపీఎస్ మొత్తం దేశంలోనే ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చే అప్ప అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అని చెప్పి గణిపేట దగ్గర ఉండదు దానికి ఆ పేరు ఉంటే మరి ఇవాళ మన రెడ్డి సమాజం నుంచి మన తెలంగాణ బిడ్డ మరి రాధాకృష్ణ వెంకటరెడ్డి గారు పోలీస్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీని వీరి పేరు మీద పెట్టుకుందామని చెప్పి రాధాబాబు వెంకటరామరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలనే జీవో ఇష్యూ చేసి ఇవాళ పేరు మీద రాధాబాబు వెంకటరెడ్డి గారి పేరు మీద అంత పెద్ద ప్రతిష్టాత్మకమైన అంటే మొత్తం భారతదేశంలోనే ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థని వారి పేరు మీద పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్డి బిడ్డగా, రెడ్డి సోదరుడుగా, రెడ్డి సమస్యలను పరిష్కరించే సమయంలో మరి సంతోష్ రెడ్డి గారికి కావచ్చు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మరి ఎమ్మెల్యేలు రాలేదు అని అన్నారు మరి దాని విషయం రెడ్డి సంఘాలు అనేకమైపోయి కూడా మాకు ఇబ్బంది అయితే ఉన్నది ఏ సంఘకు పోతే ఏదో తెలుస్తలేదు ఎవరి దేన్ని ఫోర్ట్ చేస్తున్నారో తెలుస్తలేదు దాని ఇంకా ఎవరుకున్నారో తెలుస్తలేదు ఈ రకమైన బాధ ఉంటాయి కాబట్టి పోలేదు తప్పిస్తే రెడ్డి సమస్యలు పరిష్కరించడంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగు వెంటనే లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి మెండోరా రెడ్డి ఐక్యవేదిక సంఘ సభ్యుల్ని మరొకసారి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. సిద్ధిరా పర్యాంతి మరీచినాం పదమిచ్చింది వేసః యో దేవేభ్యతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః స్వయం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాశ్రమసే రీచరే లక్ష్మీదేవతే ఏకాల అచో నక్షత్రే పార్శ్వే నక్షత్రానుపమో అశ్వినో యాతం ఇష్టం మన్యామూర్తమస్తు. ప్రవేశే నిర్ఘమే సంక్రమారంభవేళాయాం యథక్కే సంభవ ఓం తత్సయోరావరణీమహే గాతుం విఘ్నాయ గాతుం వికృతి హే దైవీ ఓం శాంతి 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 హే శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు ఆయుష్యమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శుభకర్మణ్యమస్తు. అనేన వెణ్మాయుః యా ఫలనీల్యా అపలా పుష్పైచ్చః నారికేళ ఫలోదకం సమర్పయామి శంగోహరేణ విష్టై ఆపో భూందివితే క్షమ్యో హిష్టవంతున. ఓం గణానాంత్వాం గణపతి కుం మహామయే కవిం కవీనా ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పది ఆనశృణుభిః శీల సాదరం. అడుగు వర్గాల నూతన భవన ప్రారంభోత్సవ శంకుస్థాపన ముహూర్త బృహస్పతి ప్రబందేవో వరుణ యుద్ధవృత్రశ్చ కెమెరా పైకి పెట్టినా కదా అన్న నాకు డిస్ప్లే కనిపిస్తలేదు. Thank you.
ౌరేకాళికపాలిని దుర్గా క్షమా శివ దాత్రి స్వాహా స్వాధా నమో యాత్పలిని పెద్ద మనిషి నమో వ్రాతపతే నమో గణపతే నమో ప్రమదపతే నమస్తే అస్తు లంబోదరాయ
మాట్లాడే మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవనీయులు మాన్యులు మన సోదరులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమానికి మనకు గౌరవ అతిథులుగా శ్రీమతి అర్కుల రాధా చిన్నయ్య గారు, బాల్కొండ మండల ఎంపీపీ గారు వారు వచ్చి వేదికలు అలంకరించవలసిందిగా ప్రార్థన. అట్లాగే మన మండల ఎంఆర్ఓ శ్రీ జయంత్ రెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. అట్లాగే మండల అభివృద్ధి అధికారి, అట్లాగే మన గ్రామ ఎంపీటీసి యువ నాయకులు శ్రీ బత్తి లహరి ప్రసాద్ గారు ప్రార్థన. అట్లాగే మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా తన అలంకరించవలసిందిగా మనవి. శ్రీ బర్సీలాల్ గారు, టిఆర్ఎస్ ఎస్టీ సెల్ కార్యదర్శి మెండోరా మండలం, ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ చేరాలన్నటువంటి సదుద్దేశంతో మన ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మనలో ఒకరిగా మనతో ఉంటూ మన గ్రామానికి విచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. సభాధ్యక్షుల అనుమతితో శాసనసభ్యులు, మరి తెలంగాణ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు మరి ప్రశాంత్ రెడ్డి అన్నగారికి, మరి అదేవిధంగా మరి బాలకొండ మండల పరిషత్ అధ్యక్షురాలు మరి అర్గుల రాధ గారికి, చిన్నన్న గారికి, మరి అదేవిధంగా మరి వెలుపూరు ఎంపీటీసి మన ప్రసాద్ లారీ గారికి, మరి మెండోరా మండల్ పార్టీ అధ్యక్షులు మరి మన శేఖర్ అన్న గారికి, అదేవిధంగా మరి విడి చైర్మన్ కు మరి సొసైటీ చైర్మన్ కు వేదికపై ఉన్న అధికారి చాలా పెద్ద పంచుతోను మరి శాసనసభ్యులు వచ్చారు. మరి ఈరోజు ఎలక్ట్రో గ్రామంలో 3 కార్యక్రమం చేపట్టుకున్నాం. ఇప్పటికే మరి ఎన్నడూ లేని విధంగా మరి 3 కార్యక్రమంగా ఒకటే రోజు మనం సద్వినియోగం చేసుకున్నాము. కాబట్టి మనము ఎంతో అదృష్టవంతులము. మరి సార్కు నేను ఒకటేసారి చెప్పాను, మరి హైదరాబాద్ పోయినప్పుడు సార్ తాండర్ సార్ ఏమన్నా అంటే రోడ్లు మాత్రం అడగద్దు అనే వరకు నేను అడిగేశాను. సార్ తాండర్ రోడ్డు మరి బాగా ఇబ్బందిగా ఉన్నా సార్, ఏదో 10-20 ఏళ్ళ నుంచి మూలకబడి ఉంది, మరి దాన్ని మీరు శ్రద్ధ తీసుకుంటే మరి అది తాండర్ రోడ్ అయిపోతే పెద్ద రవాణా అవుతుందని నేను సార్కు విన్నపం చేశాను. చేసిన వెంటనే ఒకటేసారి చెప్పాను, మరి 70,50,000 ఈ రోజు కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరుచుతోని మరి అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఇది చేయాలని మేము కోరుతున్నాం సార్. మరి అదేవిధంగా తాండా రోడ్డు 70,50,000 మంజూరైంది సార్, అతి తొందరలో చేస్తే సార్ మీకు మా ఊరు ప్రజల తరఫున నా తరఫున మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా మరి వెంచరాల రోడ్డు ఉంది, ఆర్ఎంబి రోడ్డు, అది ఎప్పుడో 50 ఏళ్ళ కింద గట్టిన బ్రిడ్జ్ ఉంది సార్, అది డౌన్ లో అయింది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ వర్షం పడితే దాని మీదకి వెళ్ళి నీటి పొరుకుతున్నాయి. కాబట్టి ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని మంజూరు చేయాలని కోరుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా మరి మన తెలుగు సంఘం వాళ్ళు ఒక ఆలయం నిర్మించి ఉంటుంది సార్ పెద్దమ్మ గుడి, దానికి కరెంటు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కరెంట్ డిపార్ట్మెంట్తో దానికి ఒక బాత్రూము గేటు ఇవన్నీ నిర్మాణిస్తే మా అక్క చెల్లెళ్ళు దాంట్లో మీటింగ్ జరుపుకుంటున్నాను. మా అక్క చెల్లెల తరఫున నా తరఫున మీకు ధన్యవాదాలు సార్. ఆ పెద్ద ఆలయము మంజూరు కట్టిపించాము, మరి దానికి రోడ్డు లేక ఊరు నడమలకి వచ్చిన భక్తులు సెంటర్కి వెళ్ళే ఓటులు సార్ మంజూరు చేస్తే మరి ఊరు అవతలకి వెళ్ళే భక్తులు వచ్చి మరి దేవుని దర్శనం చేసుకొని మరి ఊరు అవతలకి అటాకి వెళ్ళిపోతారని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అదేవిధంగా మరి ఊర్లో కొన్ని సమస్యలు సార్, చిన్న చిన్న సమస్యలు, మరి మురికి కాలువలు ఎప్పుడో 50 ఏళ్ళ కింద గట్టి ఉన్నాయి, అన్ని కూలిపోయి ఉన్నాయి సార్. మనం భూమి పూజ చేసినాం, అట్లనే ఇంకా ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టు మన గుండావు బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ నదాల్లో అయింది, బాగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, దాన్ని నూతనంగా నిర్మించడానికి వేముల ప్రశాంత అన్నయ్య గారికి, గ్రామ సర్పంచ్ సంఘ నాయక్ గారికి, మరి అదేవిధంగా ఎంపీటీసి లహరి ప్రసాద్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరి అదే విధంగా మహిళలకు గ్రామ కమిటీకి, మరి గ్రామ పెద్దలకు,
పత్రిక విలేకరులకు, మహిళలకు, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా చేసుకుంటున్నాం. మరి అందరూ టీఆర్ఎస్ పార్టీకి, మన తెలంగాణ ప్రభుత్వంకు అండగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సభాధ్యక్షుడు గౌరవనీయులు, గ్రామ సర్పంచ్ సంగునాయక్ గారికి, ఎంపీపీ అధ్యక్షురాలు సోదరి అరుగుల రాధ గారికి, ఎంపీపీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, ఎంపీటీసీ సభ్యురాలు సోదరి లహరి ప్రసాద్ గారికి, వీడిసి అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, చంద్రప్రకాష్ గౌడ్ గారికి, బన్సీలాల్ గారికి, భూమన్న గారికి, వేదిక మీద ఉన్న ఇతర అధికారులకు, అనధికారులకు, ఎలక్టూర్ గ్రామ ప్రజలకు, నక్క చెల్లెళ్లకు, అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదలుగా పోయినసారి ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, కవితమ్మను ఎంపీగా
గెలిపించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం తరఫున, నా తరఫున ఏదైనా అన్ని వస్తూనే ఉన్నాయి. అయితే నేను వస్తే ఇక మంచిగా ఏదైనా పెద్ద పనే తీసుకుని వస్తా అని చెప్పి మన వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ ఎలిపూర్ గ్రామం నుంచి తండాకు, తండా నుంచి ఆ పెద్ద రోడ్డుకి మొత్తం 5 కిలోమీటర్ల రోడ్డుని కొత్తగా వేసుకునే విధంగా 70 లక్షల రూపాయలు మంజూరు చేసుకుని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. మీ అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే గౌడ సోదరులకు 5 లక్షల రూపాయలు వారి కమ్యూనిటాల కోసము గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు విజయ్ గౌడ్ గారు మంజూరు చేయడం జరిగింది. మీ పక్షాన, నా పక్షాన ఈ సందర్భంగా విజయ్ గౌడ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఎస్టీ కమ్యూనిటాలకు 5 లక్షల రూపాయలు, ఈ అమ్మ ఇంతంత మొత్తమంతా కాగితం ఇచ్చింది, దానికి అర్ధగంట సతాయిస్తున్నా. ఇగో ఇగో నీ ఇగో గిన్నె కాగితాలు వచ్చినాయి ఇప్పుడు ఎలిపూర్కి వెళ్ళి. నిజంగానే ఉన్నాయి బాధలు, ఉన్నాయి, లేవంటలే. అయితే ఎందుకంటే 40-50 ఏళ్ళు మనం ఆంధ్రోళ్ళ పాలనలో మగ్గినాం. ఎక్కడి సమస్యలు అక్కడనే, ఏం చేసినా సవత్తల్లి ప్రేమనే, కన్నతల్లి ప్రేమ చూపించలే మనం. అప్పటి ముఖ్యమంత్రులు, అప్పుడు ఆంధ్ర పాలకులు. కాబట్టే మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడినాం, అందరం కొట్లాడినాం. కులం లేదు, మతం లేదు, ఆడ లేదు, మొగ లేదు, పిల్లగాళ్ళు లేరు, ముసలోళ్ళు లేరు, అందరం కలిపి కొట్లాడి 14 సంవత్సరాలు ఈనాటి మన ముఖ్యమంత్రి, ఆనాటి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెనుక అడిగేయకుండా, అది అటుకులు తినో అన్నం తినో, శత్రువు బలవంతులు బాగా అయినా సరే భయపడకుండా 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి చివరికి చావు నోట్లో తలబెట్టి 12 రోజులు అన్నం నీళ్లు ముట్టకుండా నిరాదీక్ష చేసి మనందరం ఆయనకు అండగా ఉన్నందున చివరికి తెలంగాణ వచ్చింది మనకి. మళ్ళా వచ్చిన తెలంగాణని ఎవరి చేయిలో పెట్టాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఎన్నికలప్పుడు కొద్దిగా మొగోళ్ళు అటు ఇటు అయినా, ఇంతకుముందు అమ్మ చెప్పింది సరే, కొద్దిగా మొగోళ్ళు దానికి దీనికి లొంగినా నా అక్క చెల్లెలు మాత్రం ఒక్క దిక్కుగా తెలంగాణని కాపాడుకోవాలా, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళనే గెలిపించుకోవాలా అన్న దీంతో తెలంగాణ కోసం కొట్లాడిన నన్ను ఎమ్మెల్యేగా, కవితమ్మని ఎంపీగా, తెలంగాణ కోసం చావటానికి సిద్ధపడ్డ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా మీరు కారు గుర్తుకి ఒక దిక్కుగా ఓటేసి తెలంగాణను కాపాడుకున్నది మీరు. కాబట్టే ఈ 3-3.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రేమతో ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించుకున్న తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ఎట్లా పనిచేస్తుందో మీ అందరు చూస్తూ ఉన్నారు. ఉన్నాయి సమస్యలు, ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చుకునే అక్కడ ఉన్నది. కానీ ఈ 3 ఏళ్లలో జరిగిన పని, ఈ 3 ఏళ్లలో జరుగుతున్న సహాయం మనం ఇంతకుముందు చూడలే. ఎందుకంటే మన కోసం తెచ్చుకున్న తెలంగాణ పిల్లలు చనిపోయిన వాళ్ళ త్యాగాల మీద నిలబడి తెలంగాణ, ఇవాళ తెలంగాణ మళ్ళీ ఆంధ్రోడు ముంగాట నవ్వులాట కావద్దు, ఏం చేసుకున్నారా తెలంగాణ తెచ్చుకోనని మనం తలదించుకునే పరిస్థితి ఉండొద్దు అని చెప్పి ఇవాళ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇవాళ మన ప్రియతమ నాయకురాలు కవిత ఎంపీ కవితమ్మ 24 గంటలు పనిచేస్తూ ఉన్నాం.
తెలంగాణ ప్రభుత్వం రాంగని ఆలోచన చేసినాం. మనకిప్పుడు ఉన్న బాధ లేనిది, ఇబ్బంది లేనిది. మొట్టమొదటి మనం ఏమేమి చేసుకుంటూ పోవాలి? ముఖ్యమైన బాధలు ఏంటి మనకు గుర్తించి, ముఖ్యమైన బాధలు మొదటిది కరెంటు ఉండే. మనకు కరెంటు రైతులకు 6 గంటలనే ఉంటుంది, కానీ ఎప్పుడు వస్తుండనో తెలియకపో, ఎప్పుడు పోతుండనో తెలియకపో, పొద్దుగాల 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు, ఇష్టం వచ్చినట్టు ఉంటుండే. మీరు కూడా ఇళ్ళల్లో మీకు అనుభవం అయింది, 4-5 ఏళ్ళ క్రితం కరెంట్ ఎట్లుంటుండే, ఇవాళ ఎట్లా ఉన్నది. ఎండాకాలం వచ్చిందంటే వాకిట్లా కూసునే పరిస్థితి, ఇంట్లో కూసుకొని పరిస్థితి, కరెంట్ ఉండకపో, ఫ్యాన్లు ఉండకపో. కానీ ఇవాళ పరిస్థితి లేదు, మీ మనసుకు తెలుసు. ఇవాళ ఇళ్ళల్లో కరెంటు పోతలేదు, రైతుకు 9 గంటల కరెంటు బరబ్బర్ వస్తూ ఉన్నది. దానికోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని ఇవాళ కరెంటును మంచిగా చేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ మెయిన్ బాధ కరెంటు బాధ లేదు, ఇక పోయింది ఒక బాధ. రెండో బాధ ఏందని ఆలోచించినాం, మనం తాగే నీళ్లు బోర్ నీళ్ళు. ఆ బోర్ నీళ్ళు తాగితే మోకాళ్ళ నొప్పులు, పళ్ళల్ల రోగాలు, అనేక రోగాలు, అనేక సమస్యలు. పోనీ ఆ బోర్ నీళ్ళ కానీ మొత్తం ఉంటున్నాయంటే మళ్ళీ ఎండాకాలం రాగానే ఆ నీళ్ళు కూడా పోతున్నాయి, బోర్లు ఎత్తిపోతున్నాయి. ఈ నీళ్ళ కోసం కష్టాలు. మొగళ్ళకేం కాదు, ఆడవాళ్ళే బిందె పెట్టుకుని బయటకు పోవాలి. ఆ నీళ్ళ బాధలు కూడా మనకే, నువ్వే మొత్తున్నావే. అన్నట మా అక్క, నేనే నువ్వే తీసుకురా అంటుందట. ఏదైనా బాధలు ఉండే మనకు, ఇవాళ ఆ బాధలు తీర్చాలి అని చెప్పి 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో, నదులు ఉంటాయో, ఆ నదీ నీళ్ళని తీసుకొచ్చి మంచిగా ఫిల్టర్ చేసి, పెద్ద పెద్ద పైపుల ద్వారా తీసుకొచ్చి, ట్యాంకులు ఎక్కించి, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వాలనే పథకం మొదలైంది. మిషన్ భగీరథ అంటుంది దాన్ని. ఇవాళ ఆ పని కూడా దాదాపు పని నడుస్తూ ఉన్నది. మన పొలాలకు కూడా 24 గంటలు కరెంటే, ఇంట్లో కూడా 24 గంటలు కరెంటే. దానికోసం టెస్టింగ్ నడుస్తాను. అయితే ఇవాళ ఈ గ్రామంలో కూడా నేను ఇవాళ నడుస్తూ పోతా ఉంటే చూస్తూ ఉన్నా, పైప్ లైన్ల పని జరుగుతూ ఉన్నా. ఇంకా 15 రోజులు, 4 రోజులు మంచిగా ఎక్కువ ఊర్లో ప్రతి ఇంటికి గంగ నీళ్ళు వస్తాయి. అవి తాగిన అక్క చెల్లెలు కూడా నల్లగున్న వాళ్ళు కూడా తెల్లగైతారు. ఇక ప్యూర్ వాటర్ అది, మంచిగా ఫిల్టర్ మీరు కొంటారు, దానికంటే బేకార్, దానికంటే మంచిగా ఉంటుంది. మొత్తం రాష్ట్రం మీద నీళ్ళు ఇచ్చే పని నాకే అయిపోయి చెప్పిండు ముఖ్యమంత్రి. ఒక్క నెల ఎక్కడ ఉన్నారా మిషన్ భగీరథ వాళ్ళు? ఎప్పుడు ఇస్తావమ్మా? రాయలతో 15 రోజులు అయిపోతుందా? మరి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బల్క్ సప్లై అయింది, బెల్లం నీళ్ళు ఇవ్వాలి సుమా. మొదటిసారి వచ్చిన ఊరికి నా మాట పోతుంది. మళ్ళీ మంచినీళ్ళ కోసమే 42,000 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రం అంతా. ఒక్క ఈ ఊరికే మంచినీళ్ళ కోసం ఇంట్రాది ఎస్టిమేట్ ఎంతమ్మా? ఒక మనూరికే, ఎలిట్టూరికే 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నల్లలు పెట్టిస్తున్నాం ఇంటింటి. ఒక్క మనూరికే ఆ నీళ్ళని ఫిల్టర్ చేయడానికి 3 కోట్లు, మనూరులో పైప్ లైన్లు వేసి నల్లలు పెట్టడానికి 75 లక్షలు. ఇక దాంతో మనకు నీళ్ళ బాధ లేదు, ఇక బోర్లు ఎండిపోని, ఏమన్నా గంగలో పోని, తాగదలకి అయితే నీళ్ళు వస్తాయి. మంచిగా మట్టిగా కాదు కాదు, తాగుడు స్నానం అన్నవే. ఒక్కొక్కళ్ళకు 100 లీటర్లు అంటే వాటర్ బాటిల్ ఇట్లా అంటే ఒక్క ఇల్లుకు 30 బిందెలు వస్తాయి అందాల. అది కూడా ఒక నెలలో అవుతుంది భగవంతుడి దయతోటి, సల్లా చూస్తే 2 లాటో 8 నెలలో వస్తుంది అది కూడా.
ఇక మూడో బాధ ఏముండే మనకు రైతులకు మన పొలాలకు నీళ్లు బోర్ల నీళ్లు ఉండాలా అంటే కరెంటు మంచిగా ఇస్తే బోర్ల నీళ్ళు లేకపోతే లాభం ఏమున్నది కరెంట్ ఇచ్చి రైతుకు బోర్ల నీళ్లు కావాలి బోర్ల నీళ్ళన్న కావాలి లేకపోతే కాలువలు పెట్టని నీళ్ళు ఇవ్వాలి పొలాలకు నీళ్లు కావాలి ఆ పని కూడా జరుగుతున్నది మొదలేమో బాబు ఊర్లలోకి నీళ్లు కావాలంటే ఊర్లో చెరువులు మంచిగా కావాలి ఊర్లో చెరువులు నిండాలి నేను చెప్తే ఇనుగా మీరు మధ్యలో ఏమన్నా గురి దయచేసి ఊర్లలో చెరువులు నిండాలంటే ఎట్లా నిండాలి ఆలోచన చేసింది కేసీఆర్ చెరువులు నిండాలంటే రెండు రకాలు ఒకటి వానలు పడితే పడ్డ ప్రతి వాన చుక్క చెరువులకు జారిపోవాలి జారిపోయి దాంట్లో నీళ్లు నిల్వ ఉండాలి దానికోసం ఏం చేసిండు ఆయన చెరువులో ఉన్న మట్టిని తీపించుడు అలుగులు ఖరాబ్ అయితే అలుగులు మంచిగా చేసుడు తూములు మంచిగా చేసుడు వాన నీళ్లు పోవటానికి కాలువలు చెరువు లోపలికి పోవటానికి గొర్రెలు కాలువలు ఏమన్నా ఉంటాయి మంచిగా చేసు అట్లా చెరువులు మంచిగా చేసుకునే పనిని మొదలుపెట్టినాం మరి ఈ గ్రామంలో ఈడే ఒక్క చెరువ ఇంకున్నది ఇంకోటి ఆ చెరువు ఎంతదైంది అయింది అయింది ఎంతది ఈ గ్రామంలో కూడా ఒక చెరువు మంచిగా వేసుకున్నాడు 14 లక్షల రూపాయలతో వాహనాలు పడితే చెరువు నిండుతుంది పోయిన సంవత్సరం నిండిందా ఇప్పుడు మన కెనాల్ తోటినాడు అంటే ఇంతకుముందు ఏముండే చెరువులు ఇంతకుముందు గంగాలం లాగా ఉంటుండే ఇప్పుడు చిన్నప్పుడు మంచిగా లోతు ఉంటుండే నీళ్లు ఉంటుండే రాన్ మొత్తం మట్టంతా పోయి మట్టంతా కొడుకపోయి అది సాసర్ల తిరిగి అయిపోయినాయి తాంబూలాలు తిరిగి అయిపోయినాయి లోపలికి లేకుండా పోయినాయి ఇప్పుడు అవన్నీ తీపిచ్చి వాన పడితే చెరువు నిండేటట్టు లేకపోతే కాలువల ద్వారా చెరువు నింపేటట్టు ఆ పని చేసుకుంటున్నాం దాంతో బోర్ల నీళ్ళు నిండుతాయి ప్రాజెక్టుల నుంచి కూడా నీళ్లు కావాలి ప్రాజెక్టుల నుంచి కూడా నీళ్లు కావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉండాలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల పైకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు 3 ఏళ్ళకోసారి 4 ఏళ్ళకోసారి నిండుతుంది అది మనందరం చూస్తున్నాం పోచంపాడు ప్రాజెక్టు దానికోసం ఆయన ఏం చేసిండంటే ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది మేడిగడ్డ అనే ప్రాంతంలో నిండా వారుతుంది గోదావరి నది అడ నిండా అంటే నది వెడల్పు 2 కిలోమీటర్లు ఉంటుంది నది వెడల్పు అంటే ఈ నుంచి ఇక రోడ్ దాకా పెద్ద రోడ్ దాకా నదే ఉంటుంది అంత పెద్ద నది ఆడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి వరద కాలువలేసి 100 కిలోమీటర్లు వెనుకకు రివర్స్ పంపింగ్ తోటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపాలని చెప్పి పని పెట్టి ఆ పనులు కూడా మొదలైనాయి ఒక సంవత్సరం లోపల ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండిపోతుంది దానికి ఎంత ఖర్చు చేస్తున్నాం 1085 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అంటే ఒక్కసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండిందంటే ఇక మన కాలువలకు దూకా లేదు 365 రోజులు మనం నీళ్ళు తీసుకోవచ్చు రైతుల పొలాలకు బాధ లేదు ఇట్లా ఈ 3 పెద్ద పనులను చేసుకోవాలా మొట్టమొదలు చూస్తున్నారు మీరు అక్కడ ఎట్లా పని నడుస్తున్నదో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో మీరు పేపర్లలో టీవీలలో చూస్తున్నారు 24 గంటలు 3 షిఫ్ట్లు బంధువులు లేదు పనిగా 8 గంటలకు ఒక గ్రూప్ పోవాలి చేయాలి రాంగని ఇంకోళ్ళు ఎక్కాలి డ్యూటీ మీద రాత్రి తెలంగాణలో కూడా పని జరుగుతూ ఉన్నది మీరు నిన్న మొన్న చూసిరు గౌరవ మంత్రి హరీష్ రావు 3 రోజులు ఆడనే ఉన్నాడు తెలంగాణ కూడా ఆడనే ప్రాజెక్టుగానే వండుకున్నాడు అది కంప్లీట్ చేయాలి అది మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపాలా అని ఇవాళ కేసీఆర్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దాంతో మనకు 3 పెద్ద బాధలు పోతాయి ఇక తర్వాత ఏమున్నది ఉన్న పీదోళ్ళని ఇప్పుడు ఇమీడియట్గా ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళకి ఏం సహాయం చేయాలి వాళ్ళ కడుపులో అన్నం ఎట్లా పోవాలి ఒక 2 మంచి దుస్తులు ఒక చీర 2 చీరలో ఒక పైంట్ షర్టు ఎట్లా ఉండాలి వాళ్ళకి తిండి పొట్ట బట్టకైతే ఎట్లా ఏం చేయాలి అని ఆలోచన చేసిండు
చేసే తొందరగా ఇమీడియట్ గా చేసే పని ఏంది అనుకుంటే 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసుకున్నాం, 500 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1500 రూపాయలు చేసుకున్నాం. బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రపంచంలో ఎవరు ఆలోచించలే, ఒక కేసీఆర్ ఒక్కడే ఆలోచించింది. ఇలా వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇస్తుంటాం. ఇంటి మీద ఉన్న ఆడిబిడ్డే భర్త వదిలేసి ఇంటి మీద ఉన్న ఆడిబిడ్డకు కూడా ఆదుకునే ఆలోచన కేసీఆర్ చేసిండు, వాళ్ళకు కూడా ఇలా 1000 ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంకా ఊరికో 2 మందికో 5 మందికో 10 మందికో రాకపోతే రాకపోవచ్చు, వాళ్ళకు కూడా ఇప్పించుకునే ఏర్పాటు చేస్తాం తప్పకుండా. కానీ అడుగు ముందుకు పడుతున్నది, ఆదుకునే కార్యక్రమం ముందుకు పోతా ఉన్నది. దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, పొరపాట్లు జరిగితే జరగచ్చు, వాళ్ళకు కూడా ఇప్పించుకునే ఏర్పాటు చేసుకుంటాం. నేను మాట్లాడు, కాకపోతే వాళ్ళకు కూడా ఎందుకు రావట్లేదు, వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ఇప్పించుకుంటాం. అందుకోసం ఇక గట్టనే నువ్వొకదానివి 280 పెన్షన్లు అంటే నెలకు 1000 రూపాయలు వేసుకున్నా, నెలకు 1000 రూపాయలు వేసుకున్నా 680,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 75 లక్షల రూపాయలు. 5 ఏళ్ళ పడితే 4 కోట్ల రూపాయలు ఖాళీ ఈ గ్రామంలో నా అక్క చెల్లెళ్ళ పెన్షన్లు ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. 5 కోట్లు అట్లా రాష్ట్రం మొత్తం మీద సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంగా తెలంగాణ ప్రభుత్వం మీ బిడ్డ కేసీఆర్ ఇస్తా ఉన్నది. అట్లా ఇమీడియట్గా ఇది ఆదుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి, మీరు అడుగుండ్రు మీ పిల్లల్ని, హాస్టళ్లలో ఉండే పిల్లల్ని కావచ్చు, గవర్నమెంట్ స్కూలుకు పోయే పిల్లల్ని కావచ్చు, అడిగి చూడు చెప్తారు. 3-4 ఏళ్ల క్రితం ఏమన్నా తింటుంటూ బిడ్డ అని అడుగు, చెప్తాడు దొడ్డు బియ్యం నీళ్ళ చారు తింటే కడుపు నొస్తుండే తల్లి అని చెప్తాడు. ఇవాళ అడిగి చూడుండ్రి, మీ పిల్లలు ఇంటికి పోయినాక అడిగి చూడుండ్రి చెప్తారు. ఇవాళ నా కొడుకు ముఖ్యమంత్రి మనుమడు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నాడో, ఇవాళ హాస్టల్లో ఉన్న మన పేద బిడ్డలు, ఇవాళ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తింటున్న పేద బిడ్డలు కూడా అదే సన్న బియ్యంతో అన్నం తింటున్నారు. ఇవాళ హాస్టళ్లలో రోజు గుడ్డు, ఇంతకుముందు కొలతలతోటి పెడుతుండ్రి, 20 గ్రాముల బియ్యం 2 గ్రాముల పప్పు కొలతలతోటి పెట్టేది. ఇంట్లో ఏ తల్లి కూడా బిడ్డల కొలతలతోటి పెట్టదు, కడుపు నిండా పెడుతుంది ఎంత తింటంతా. అది అట్లనే ఇవాళ కేసీఆర్ కూడా పిల్లల కొలతలు లేవు, కడుపు నిండా పెడుతున్నాడు సన్న బియ్యంతో కూరగాయతోటి పప్పుతోటి గుడ్డుతోటి. అడిగి చూడు మీ పిల్లలు మీకు చెప్తారు. దానికి 2200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది సంవత్సరానికి. అయినా సరే పిల్లలు మంచిగా కడుపు నుండి తిని మంచిగా చదువుకోవాలన్న ఆలోచనతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా మనకు 10 కాలాల పాటు పనికొచ్చే పనులు, కరెంటు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పొలాలకు నీళ్లు. పేదోడికి భూమి లేని పేదోడిని ఏం చేయాలి, ఉద్యోగం లేని పేదోడికి ఏం చేయాలి, జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం, అక్కడే పిల్లలు ఉంటారు, అక్కడే పుస్తకాలు, అక్కడే బట్టలు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు మండలానికోటి పెట్టుకుంటా పోతా ఉన్నాం. ఇవాళ 6 కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం, ఇంకా వచ్చే ఏడాదికి ఇంకో 6 వేసుకుంటాం, ఇంకో వచ్చే ఏడాదికి ఇంకో 6 వేసుకుంటాం. అట్లా సంవత్సరానికి కొన్ని పెంచుకుంటా పోయి చివరికి ఏ బిడ్డ కూడా స్కూల్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పెట్టిన స్కూళ్ళలోనే మంచి బట్ట, మంచి తిండి, మంచి చదువు ఇచ్చే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కలలుగంటా ఉన్నారు. ఈ రకమైన పనులు 40 సంవత్సరాలుగా తెలంగాణ బిడ్డలకు ఏం కావాలి, ఎట్లా బతుకుదాం, ఏం చేద్దాము అనే ఆలోచన లేని 40 సంవత్సరాలు మనం చూసినాం. ఇవాళ తెలంగాణ బిడ్డల మంచి కోసం ఆలోచించే 3 సంవత్సరాల పాలన మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఆలోచించాలి మనసు పెట్టి. అంటారు మస్తు మంది మస్తు మాటలు అంటారు, కానీ జరుగుతున్న వాస్తవం మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. ఒకటేసారి 170 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ రోడ్డు యొక్క ఎప్పుడన్నా నచ్చిందా ఎలక్టూర్కి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. సిసి రోడ్లు మోర్లు కావాలని అన్నారు, తప్పకుండా సిసి రోడ్లు ఈ సంవత్సరం కొన్ని వేసుకుందాం. ఒకటొకటిగా అన్ని ఒక్కసారిగా మీరు ఆలోచించాలి దయచేసి. ఇది కూడా ఒక కుటుంబం తిరగని, మన కుటుంబంలో మన ఆదాయం నెలకు 5000 సంవత్సరానికి 100,000 రూపాయలు అనుకో, ఆ లక్షలనే బతుకుతాం మనం, పొందించుకుంటాం సంసారాన్ని. ప్రభుత్వం కూడా అంతే, ప్రభుత్వం కూడా కేసీఆర్ మనకు తండ్రిలా అంటాడు, ఉన్న డబ్బుల్ని ఉన్న వనరుల్ని
మొదలు దేనికి వాడుకోవాలి, ఏది మనకు ఎక్కువ అక్కడ ఉన్నది దానికోసం వాడుకుంటూ పోతాం. అందుకే మొదలు ఉన్న డబ్బుల్ని మనకు పనికి వచ్చేది పది కాలాల పాటు మనం బతికే పనులు మొదలు చేసుకొని తర్వాత స్టేజ్లో ఈ ఊర్లో సీసీ రోడ్లు కావచ్చు ఇవి తర్వాత స్టేజ్లో చేసుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మనకు మూడు పెద్ద పనులు ఇవాళ దారిన పడ్డాయి. ఇక బాధ పోయింది. ఇక ఈ సంవత్సరం నుంచి సీసీ రోడ్లు కావచ్చు, మోరీలు కావచ్చు, కమ్యూనిటీ హాల్లు కావచ్చు, ఈ సంవత్సరం నుంచి ఒకటొకటిగా చేసుకుంటూ పోతాం. మురికి కాలువలు, డ్రైనేజీలు సంవత్సరానికి ఇన్ని చేసుకుంటూ పోతాం, ఒకటేసారి కావు. మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి పెళ్లి చేయమ్మను మొదలు పెద్దదానికి చేస్తాం. అయినాక రెండు మూడేళ్ళు మళ్ళీ కొన్ని జమ చేసుకొని మళ్ళీ చిన్న బిడ్డకి వేస్తాం. ఇది కూడా మనది కూడా మన సంసారమే. ఒక్కటి మాత్రం నేను మీకు మనం చేస్తా ఉన్నా, ఇంతకు ముందటి పాలన కాదు, మనను పాలిస్తున్నది ఆంధ్రోడు కాదు, మనను పాలిస్తున్నది మన ముఖ్యమంత్రి ఇవాళ మనం ప్రేమతో ఆశీర్వదించి గెలిపించుకున్న మన తెలంగాణ బిడ్డ కేసీఆర్. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి రూపాయి పేద ప్రజల కోసమే ఖర్చు చేయబడుతుంది, ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేయబడుతుంది, తప్పిస్తే పక్కదారి పట్టదు అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇదే ప్రేమ, ఇదే ఆశీర్వాదాలు ఇట్లనే ముందుకు ముందు కొనసాగాలని మనందరి ఆ భగవంతుని కోరుకుందాం. కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు మన ముఖ్యమంత్రి చల్లగా బతకాలని, ఆయన బతుకున్నన్ని రోజులు తెలంగాణను ఆయన పాలించి మనకు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మనకు అండగా ఉండాలని మీరు భగవంతుని ప్రార్థించాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మర్వో గారు మీరిద్దరు కూడా పెన్షన్స్ ఉన్నాయి ఇవేమన్నా పెన్షన్స్ బయటకు మీరిద్దరు కూడా ఇప్పుడు నేను పోయినా ఇక్కడే ఉండాలి. ఇగో అవ్వ దగ్గరకు వాళ్ళు ఎవ్వరు రావద్దు, మీరే వాళ్ళ దగ్గర పోవాలి. పోయి అందరు పెన్షన్స్ కూడా తీసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వినండి మీరు నేను చెప్తాను. ఎక్కువ ఎల్లుండో ఆవులెల్లుండో వీడికి రావాలి, గ్రామ పంచాయతీలో కూర్చోండి, వాళ్ళందరినీ పిలిపించుకోండి, వెరిఫై చేసి రావాల్సిన అక్కర ఉండి అందరికి కూడా తప్పకుండా ఇచ్చేయాలి. ఒకవేళ రావట్లేదు అనుకుంటే ఎందుకు రాదో చెప్పాలి. ఇగో అమ్మ నీ పేరు మీద భూమి ఉన్నది, నీకు రాదు ఒకసారి చెప్పేయండి. చెప్పేసార్లు మాట మాటకి కాగితాలు పట్టుకొని తిరగరు. వచ్చే అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇచ్చి తీరాలి. అది రేపు వస్తారా, మీరు ఎల్లుండి వస్తారా నాకు చెప్పుకుని డేట్ ఇప్పుడు అలా అనౌన్స్ చేస్తాను. ఎండిఓ గారు రేపు వస్తారా? నేను ఈ సర్పంచ్ గారికి మనవి చేస్తా ఉన్నా, పెన్షన్లు ఎవరికైతే రాలేవో, ఎవరైతే రావాలనుకుంటున్నారో గ్రామ పంచాయతీలో ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు కూడా రేపు మీ ఊరికే వస్తారు. మీరు ఏ మండలాఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు, మీ గ్రామ పంచాయతీలో వచ్చి కూర్చుంటారు. మీరు వాళ్ళని తీసుకొని రావాల్సిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా మీరు ఇప్పించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో ఒక్కళ్ళు కూడా తప్పుకోవడానికి వీల్లేదు, అందరికి ఇవ్వాల్సిందే. ఒకవేళ అర్హులు కాని వాళ్ళకి ఎందుకు రావట్లేదో చెప్పాలి, చెప్పి అర్థం చేపియాలి, వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి రేపు మీరు వస్తున్నారు. ఆ అవ్వకి ఎందుకు వస్తలేదు సీదా చూడు, ముసలైతే పాపం కూర్చో. ఇదే నువ్వు మూడు నెలలు తీసుకోలేదట కదా, హలో వస్తుంది, ఏం ఫికర్ పడకు నువ్వు, నీకు వస్తుంది వస్తుంది వస్తుంది. సరే ఏది ఏమైనా సర్పంచ్ గారు 15 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, జై తెలంగాణ. ఆ ఏఈ వస్తాడు, ఏఈ గారు వచ్చి ఏమేం పనులు ఉన్నాయో చూస్తాడు, కంప్లీట్ చేయించే బాధ్యత నాదే అని చెప్పి ఈ సందర్భంగా మాట్లా
వేదిక మీకు రాగలరని కోరుతున్నాము కోరుతున్నాము. అంతేకాకుండా కూడా ఈనాటి ఈనాటి పౌతి పౌతి సాదాభాయనామ పట్ట 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 పంపిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినట్టు మన అందరికి తెలిసిన విషయమే. గత ఎన్ని రోజుల నుండి కూడా మనము భూమి కొన్న కానీ అలా మీ యొక్క బాండ్ పేపర్ గా రాసుకొని పెట్టుకోవాలము. అంటే మన కద్దెల మనమూరు రెడ్డి పట్ట పేరుగా అమ్మిన వారు ఉండేవారు. మరి పోటీకి వస్తే దాని చనిపోయిన కానీ వాళ్ళు అక్కడే ఉండేది భూమి. కానీ ఇప్పుడు అసలు కూడా మన లోతుగా ఆలోచించినట్టు మన రైతు బిడ్డ కాబట్టి మన సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ గారు మంచి దీర్ఘంగా ఆలోచించి ఈ ఈ రైతులకు ఏదైతే ఉండే కష్టం లేకుండా కూడా గత వేసినారు అది కూడా తొందరగా అయిపోతాయని కూడా మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం అన్నగారు. మరి అంతేకాకుండా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అన్నగారికి మరి ఈ సభ సభ అధ్యక్షత వహించగలని మన ఎంఆర్ఓ గారు మేరం గారిని కోరుచున్నాం. అలాగే కమ్మరపల్లి గౌరవ ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి రాష్ట్ర నాయకులు భాస్కర్ యాదవ్ గారికి చిన్నారెడ్డి గారికి కొత్తూరు లక్ష్మారెడ్డి గారికి మోర్తాడ్ ఎంపీపీ గారికి ఇతర నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు లబ్ధిదారులకు మరి ఇతర అధికారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థిక భరోసానే కాకుండా సమాజంలో కూడా మంచి ప్రాముఖ్యత గ్రామాలలో ఉంటుంది. అట్లాగే మరి భూమిని ఆధారం చేసుకొని సాగు చేసుకుంటున్న రైతులు తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి నలుగురు సమక్షంలో తెల్ల కాగితంపై కొనుగోలు చేసుకున్న భూములను ఎలా పట్టా చేసుకోవాలి, మరి అవి రెవెన్యూ రికార్డులలో తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలి అని కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ మరి తమదే భూమి అయిన దాన్ని తమ అవసరాల నిమిత్తం అమ్ముకుందామంటే కూడా తమకి అధికారిక హక్కు లేకుండా ఉన్న పరిస్థితులలో కొంతమంది రైతులు చాలా వరకు రైతులు అదే పరిస్థితిలో ఉండగా కొంతమంది పట్టణాలలో నివసిస్తూ మరి గ్రామాలలో తాము పుట్టి పెరిగిన ఊర్లలో కొంత భూమి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొనుగోలు చేసుకొని మరి కొనుగోలు చేసిన భూమిని తమ పేరు మీద పట్ట మార్పిడి ఎలా చేసుకోవాలో తెలియని వారు ఇంకొందరు. మరి అట్లాగే పుట్టి పెరిగిన గ్రామానికి దూరంగా నివాసం ఉంటూ వారసత్వ హక్కుగా సంక్రమించిన తమ తాతల నాటి భూమిని ఎలా వారసత్వ పట్ట మార్పిడి చేసుకోవాలో తెలియని వారు ఇంకొందరు. మరి ఇలాగే భూమి చుట్టూ అనేక సందేహాలు సంశయాలు అనుమానాలు తిరుగుతూనే ఉంటాయి. మరి ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాదాభాయనామా ద్వారా కొనుగోలు చేసిన భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్తూ మొదట రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఒక సాదాభాయనామానే క్లియర్ చేస్తే సరిపోదు, 50 సంవత్సరాల కింద తయారు చేసుకున్న రికార్డును ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మనందరికీ తెలుసు గత సెప్టెంబర్ 15 నుంచి కూడా ప్రతి గ్రామానికి 10 రోజులు కేటాయిస్తూ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పూర్తి రికార్డులను గ్రామానికే తీసుకెళ్లి ప్రతి రైతుకు 1B నోటీస్ ఇచ్చి దానిలో ఉన్న సర్వే నెంబర్లు కానీ విస్తీర్ణం కానీ ఏమైనా తేడాలు ఉంటే అక్కడే దాసివ్వమని కోరగా మరి రైతులందరూ కూడా దానికి విశేష స్పందన ఇస్తూ అక్కడే వాళ్ళకున్న మార్పులు చేర్పులు రాసి మాకు తిరిగి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం కమ్మరపల్లి మండలంలో 30,000 సర్వే నెంబర్లు ఉంటాయి సార్, మాకు టోటల్గా 12,000 కరెక్షన్స్ రావడం జరిగింది. ఈ 12,000 దాంట్లో కూడా మేము 11,000 కరెక్షన్స్ ఇప్పటికే చేసి ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది. మరి అట్లాగే ఇదే సర్వేలో వారసత్వ పట్ట మార్పిడి కొరకు మరియు రిజిస్ట్రేషన్ పట్ట మంజూరు కోసం కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. సర్వే జరిగే కాలంలోనే ఈ దరఖాస్తులకు సంబంధించి ఎంక్వైరీ చేస్తూ అక్కడే స్టేట్మెంట్స్ పంచనామా రికార్డ్ చేస్తూ ఆఫీస్కి వచ్చాక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది.
మరి ఈ రకంగా కమ్మర్పల్లి మండలం December 15th వరకు సంపూర్ణంగా సర్వే పూర్తి చేసుకొని ఇప్పటి వరకు 618 ఫౌతీ పట్టా ప్రొసీడింగ్లు మంజూరు చేయగా, మరి అదే సాధబైనామాలో 2600 ఫౌతీ సాధబైనామా ప్రొసీడింగ్లు అప్రూవ్ చేయడం జరిగింది. పూర్తి భౌగోళిక విస్తీర్ణము కమ్మర్పల్లి మండలాన్ని 41,000 ఎకరాల విస్తీర్ణం అయితే, దాంట్లో 16,000 ఫారెస్ట్ కాగా 3,000 బంజరు, తర్వాత సిక్కం పనికిరాని భూమిగా లెక్క తేల్చడం జరిగింది. ఇవన్నీ పోంగా కూడా 25,000 ఎకరాలు సాగుకు యోగ్యమైన పట్టా భూములు మరియు గవర్నమెంట్ ఎజెనోడ్ భూములుగా తేల్చడం జరిగింది. దీంట్లో కూడా 95% విస్తీర్ణం క్లియర్గా మాకు సర్వేలో తేలింది. ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో సంక్షిప్తం చేస్తూ అవన్నీ కూడా ఆన్లైన్ పహాలీలు ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది. మరి కొద్ది కాలంలోనే ఇవి సరిచేసిన వన్బీలన్నీ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. న్యూ తరఫున ఒకటి చెప్పాలనుకుంటున్నాం సార్. ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన బంగారు తెలంగాణ సాధన కోసం ఎన్నో సంక్షేమ పథకాలు వివిధ శాఖల ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని శాఖ దాంట్లో మమ్మలను భాగస్వాములను చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మేము సమగ్ర సర్వే, వివిధ రకాల పెన్షన్ లబ్ధిదారులను సెలెక్ట్ చేయడము, మరి గొర్రెల పంపిణీ అన్ని కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మాకిచ్చిన పాత్రను పోషించడం జరిగింది. నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, బాల్కొండ శాసనసభ తమరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అధ్యక్షుడు ప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. మరియు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి అట్లనే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారు చిన్నారెడ్డి గారికి, అట్లనే ఎంపీపీ గల్లెడ చిన్నందుకు నడిపించడానికి రైతుల కోసం చేస్తున్న కృషి మరి ఎంత అంతో ఇంత కాదు. మరి ఏ రాష్ట్రంలో కూడా చేయని ఈ యొక్క సంక్షేమ పథకాలు, ఈ యొక్క రైతాంగం కోసము గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన. జై తెలంగాణ. ఈరోజు సాదా బైనామా మరియు పయతు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా యొక్క మార్గదర్శి, అలాగే నిరంతర అభివృద్ధి ప్రదాత, మరి ఈరోజు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఇంత స్పీడ్గా ముందుకొస్తున్నటువంటి సందర్భంగా, మరి తన గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే సమయాభావం వల్ల వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి, మీడియా మిత్రులకు, అలాగే వేదిక ముందున్నటువంటి మహిళా సోదరులందరికీ, నా యొక్క రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భూ సర్వే కూడా చాలా మంచిగా జరిగింది సార్. అన్న ఉంటాం సార్, జంగల్ని మనం కొడుతున్నాం, ఆడవిడి తినగలిగి దొరుకుతలేదు, ఉండగలిగి దొరుకుతలేదు, ఇక ఊరాలు పడుతున్నాయి. ఇక ఎన్నున్నాయి అంతేగా, సభాధ్యక్షురాలు కమ్మర్పల్లి ఎంఆర్ఓ గౌరవనీయులు అర్చన గారు, కమ్మర్పల్లి ఎంపీపీ అధ్యక్షురాలు కౌసల్య ప్రకాష్ గారు, కమ్మర్పల్లి జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ భాస్కర్ యాదవ్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ భాస్కర్ యాదవ్ గారు, ప్రకాష్ గారు, చిన్నారెడ్డి గారు, కమ్మర్పల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దేవేందర్ గారు, కోనసముంద సర్పంచ్ సోదరి అంజమ్మ గారు, మండల పార్టీ అధ్యక్షులు లుక్క గంగాధర్ గారు, అట్లనే
వేదిక మీద ఉన్న దేవేందర్ గారు, వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారు, అధికారులు, చాలా ఆలస్యమైంది, క్షమించాలే. అయితే ఈరోజు ఈ భూ రికార్డుల ప్రక్షాళన ఏదైతే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 4-5 నెలల క్రితం ఇట్లా చేద్దాము, రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, భూమి మీద ఉంటాడు, భూమి సాగు చేసుకుంటాడు కానీ ఆ భూమి ఆయన పేరు మీద ఉండదు, ఇంతకుముందు అమ్మినోళ్ళ పేరు మీదనో లేదా చనిపోయిన తాతల పేరు మీదనో ఉంటుంది. ఆయనకి ఎప్పుడు భయమేగా భయంతో బతకాలి, రికార్డులలో నా పేరు లేకపోయాని, ఇది ఎట్లనే చేసి దీన్ని సరి అయ్యాలి అని ఒక 5-6 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేమందరం భయపడ్డాం. వినలే ఆయన, సమస్య లేదు, ఇది చేసి తీరుతా, నేను రైతుకు భరోసా కావాలి, ధైర్యం కావాలి, తనకున్న ఆశ తన పేరు మీద లేకున్నప్పుడు రైతు ఎట్లా నిద్రపోతాడు, రోజు భయమే ఉంటుంది, ఓడేమంటాడో, ఓడేం చేస్తాడో, ఇది చెయ్యాలి అని ఎట్లా చేయాలని కార్యక్రమం మొదలైంది ప్రణాళిక. అయితే ఆ సందర్భంలోనే ఒక ఢిల్లీ నుంచి ఒక అధికారి వచ్చాడు, ఆ అధికారికి కూడా ఈ మాట చెప్పిండు ఆయన, కేంద్ర ప్రభుత్వ అధికారికి చెప్తే ఆయన, సార్ ఇది మళ్ళీ బాగా రిస్క్తో కూడిన పని, గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పని మొదలుపెట్టిండు కానీ కంప్లీట్ చేయలేదు, మధ్యలోనే వదిలేసిండు, వేరే రాష్ట్రాలు కూడా మొదలుపెట్టినా అన్ని వదిలేసినాయి, కాదు సార్ ఇది చాలా కష్టమైన పని అన్నాడు. మేము కూడా అదే అభిప్రాయం చెప్పినాం ఆయనకి, కానీ అయినా ఇన్లే మొండిగా పట్టి ఆయనకు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి ఏమంటాడంటే, ఏమనుకోవద్దు రెవెన్యూ అధికారులు, దయచేసి నన్ను మా విఆర్ఓలు కూడా ఏమనుకోవద్దు, ఆయన ఏం చెప్పిండంటే, మీరు రికార్డులు మొత్తం సరి చేస్తే, ఎవరి పేరు మీద అలాగే వేస్తే, సరే ప్రొద్దున మా ఎంఆర్ఓకి ఏం పని ఉంటుంది, విఆర్ఓకి ఏం పని ఉంటుంది, పట్వారికి ఏం పని ఉంటుంది, గిరిజవారికి ఏం పని ఉంటుంది, వాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి, మరి వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోతేనే కదా ఏమైనా దొరికేది, నువ్వు అది మొత్తం పని చేస్తే వాళ్ళు ఎందుకు ఇప్పుడు పని చేస్తారు, రికార్డులు ప్రక్షాళన చేయరాళ్ళు, ప్రభుత్వానికి సహకరించరు వాళ్ళు అని చెప్పిండు ఆయన. కానీ అప్పుడు ఒక మాట అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి ఎంఆర్ఓ గారు, ఆయన ఒక మాట ఏమన్నాడంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు నాతో కలిసి వచ్చి పనిచేసిండ్రు, మరి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ బాగు చేసుకోవటానికి నేను ఏదైనా పని మొదలు పెడితే తప్పకుండా నా తెలంగాణ ఉద్యోగులు నాతో కలిసి పనిచేస్తారు, నాకేమాత్రం అనుమానం లేదు, రెవెన్యూ అధికారులు కూడా పనిచేస్తారు అని నాకు బలమైన నమ్మకం ఉన్నది, ఏం కాదు వాళ్ళు పనిచేస్తారు అని చెప్పి మాకు కూడా డౌటే ఉండే, అనుమానమే ఉండే, కానీ వాళ్ళు నిజంగా కూడా రాష్ట్రంలోని అందరు రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా, ఎందుకంటే వారి ఉనికికే, వారి అధికారానికి, వారి అధికారం తక్కువ అవుతున్న కార్యక్రమాన్ని కూడా ఈ పని చేస్తే వాళ్ళకి అధికారాలు తక్కువైతే వాళ్ళకి ఎక్కువ పని ఉండదుగా, అయినా కానీ సరే 3 నెలలుగా 100 రోజులుగా 24 గంటలు పనిచేసిండ్రు మా రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నిజంగా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అప్పుడు అనుకున్నాం ఇది ఎట్లా చేయాలా అని, ఎన్ని రోజులు చేయాలా అని పెట్టుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు, సార్ సంవత్సరం పడుతుంది, ఇంకోటి వచ్చి సంవత్సరం నర పడుతుంది చెప్తా ఉంటే, ఆయన చెప్పిండు 3 నెలల్లో కంప్లీట్ చేద్దాం ఇది అన్నాడు. అది ఎట్లయితే సార్, 3 నెలల్లో మొత్తం 10,425 గ్రామాలు ఉన్నాయి, 10,425 గ్రామాలలో 3 నెలల్లో ఎట్లా రికార్డులు ప్రక్షాళన చేస్తాం, ఎట్లా సరి చేస్తాం అని అంటే ఆయన ఒకటే మాట చెప్పిండు.
నేను తెలంగాణ కోసం వెళ్ళిన నాడు నేను ఒక్కడనే ఉంటుని. ఆ రోజు కూడా గిట్టనే అన్నారు నన్ను, ఇంతో ఏమవుతుంది బక్కగా ఉన్నాడు, ఇంత అంత ఉన్నాడు ఇంతో తెలంగాణ వస్తుందా అన్నారు. ఏం కాదు, మన మనసులో నిజంగా చేయాలన్న తపన ఉంటే, చేయాలన్న కమిట్మెంట్ ఉంటే తప్పకుండా అవుతుంది. అప్పుడు లెక్క తీసేయండి, ఇక మొత్తం మన అధికారులు ఎంతమంది ఉన్నారు లెక్క తీసి 10 మంది అధికారుల బృందం వేసుకోవాలి. ఒక్కొక్క ఊరికి 10 రోజులు కూర్చోవాలి పోయి. ఇక వాళ్ళు రైతులు ప్రభుత్వం దగ్గరికి ఆఫీసు దగ్గరికి వచ్చుడు కాదు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుడు కాదు, కర్ణం దగ్గర తిరుగుడు కాదు. ఈ అధికారులే పోవాలి, 10 రోజులు కూర్చోవాలి. 10 రోజులు కూర్చొని ఆ గ్రామం గ్రామం మొత్తం మొత్తం రికార్డులన్నీ ప్రక్షాళన చేసేయాలి. ఏం చేయాలి, ఇంటింటికి పోవాలి. ఇగో నీ పేరు మీద ఇంత భూమి ఉన్నది, మా రికార్డుల ప్రకారం ఈ పేరు మీద ఉన్నది, ఇంత ఉన్నది, దీనికి నీకేమైనా అభ్యంతరం ఉన్నదా అని నిన్నే అడగాలి ఆ కాగితం ఇచ్చి. లేదు నా పేరు తప్పు పడ్డది, లేదు నా ఎకరాలు తక్కువ పడ్డాయి, లేదు ఇగో ఇదైంది ఇది తప్పు పడ్డది అని చెప్పి నువ్వు చెప్తే దాని ప్రకారం వాళ్ళు తీసుకుపోయి రికార్డు కరెక్షన్ చేయాలి. ఇట్లా చరిత్రలు ఎప్పుడు జరగదు. మన పేరు తప్పుపడ్డది అంటే గిర్దవారి చుట్టూ తిరుగుతుంటే 6-6 నెలలు ఏడాది ఇక ఎట్లయితుండో నా పనులు మీకు తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తే వాళ్ళే ఇంటింటికి పోయి ఆ పేపర్ ఇచ్చి ఆ పేపర్లో వాళ్ళు చెప్పిన దాన్నే రాసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి రికార్డులన్నీ కరెక్షన్ చేసే మండలంలో 12,000 మరి సరిచేయండి అని ఇస్తే దాంట్లో 11,000 సరి చేసి ఇచ్చేసారు ఆల్రెడీ. 1,000 మాత్రం ఏమైనా కేసులు ఉండి పంచాయతీలు ఉండి, నీకు నాకు పంచాయతీ ఉండి, నాకు గవర్నమెంట్ పంచాయతీ ఉండి అట్లా పక్కన పెట్టిరు. ఇప్పుడే దాన్ని ఎందుకు ఒక పక్కన పెట్టి ఇవన్నీ అయినాక అవిడి సంగతి చూద్దామని. అట్లా 10,000 మంది రైతులకు ఈ కమ్మర్పల్లి మండలంలో రికార్డుల కరెక్షన్లు అయినాయి. కొత్త రూపాయి ఖర్చు లేదు, 7కి నువ్వు ఆఫీస్కి పోలే, ఎవరిని బతిలాల్లే, ఆఫీసే ప్రభుత్వమే నీ ఇంటికి వచ్చింది, కరెక్షన్లు చేసింది, రూపాయి ఖర్చు లేదు. జరిగిందా లేదా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. అట్లా మొత్తం మన నియోజకవర్గంలో 100,000 కరెక్షన్లు అయినాయి. మన నియోజకవర్గంలో 100,000 పేపర్లు కరెక్షన్ చేసిర్రు, 117,000 ఎకరాలు మొత్తం సరి చేసిర్రు, 40,000 మంది రైతులకు లాభం జరిగింది నియోజకవర్గంలో రూపాయి ఖర్చు లేకుండా. ఇవే కాదు, ఇక ఉన్న పేర్లు కరెక్షన్లే కాకుండా మన తాత భూమి ఉంటుండే, మన తండ్రి మన దానికి వచ్చింది అట్టనే ఉంచుకున్నాం మనం, అన్నదమ్ములం మంచుకున్నాం, నువ్వొక దగ్గర నేను ఒక దగ్గర, కానీ మార్చుకోలేక అంత మంచిగా. ఇక ఇవాళ నీ ఇంటికే వచ్చి ప్రభుత్వం నీ పేరు మీద మార్చిచ్చింది ఇవాళ. అట్లా ఈ నియోజక మన బాల్కొండ కమ్మర్పల్లి మండలంలో 600 మందికి వాళ్ళ తాతల పేర్ల మీద ఉన్నదాన్ని మీ పేర్ల మీద చేసిచ్చింది ఇవాళ ప్రభుత్వం. అట్లనే మనం భూములు కొనుక్కున్నాం, బట్టి తెల్లకాయ మీద రాసుకుంటాం, ఊర్లల్లో తెల్లకాయ మీద రాసుకొని కొనుక్కున్నాం, భూమి సాగు చేసుకుంటున్నాం. రికార్డుల మాత్రం మన కమ్యూనోడి పేరే ఉంటుంది, మన పేరు రాలే ఇంకా. ఇక తీసుకొని పోతుంది కర్ణం దగ్గరికి, ఏ కాగితం పనికిరా అని పడేసే, నీ పేరు మార్చదే అని. అది అట్లనే ఉన్నది, ఇక తెల్ల కాగితం మీద ఉన్న రూపాయి పైస లేకుండా ఖర్చు లేకుండా, 5 ఎకరాల లోపు అయితే రూపాయి ఫీజు లేకుండా, తెల్ల కాగితం మీద ఉంటే చాలు. ఇప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయమన్నాం అనుకో, మన కమ్మిన ఆయన్ని కాగితం రాసిచ్చిండు సరే, ఇప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయమంటే కాగితం రాసిన వాళ్ళు చచ్చిపోయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇప్పుడు నిజామాబాద్లో హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. మనం పోతుంది మీ నాయన కమ్మిండు, ఇగో ఇది తెల్ల కాగితం, నువ్వు వచ్చి నాకు సంతకం పెట్టు రిజిస్ట్రేషన్ చేసి అంటే ఏ అప్పుడు మా నాయన తక్క కమ్మిండు, ఇంకెన్ని ఇప్పుడు ఇస్తావు పైసలు అని అడుగుతాడు ఆయన. వాళ్ళ సమ్మతి ఉండాలి అప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తామంటుర్రు. ఇప్పుడు కేసీఆర్ అది తీసేసిండు, తీసేసి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళని అడుగుతారు పైసలు అడుగుతారు ఎట్లన్నా, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు,
ఆ తెల్ల కాగితం మనం మన ఇంటికి మన ఊరికి ఎంఆర్ఓ వచ్చినప్పుడు ఆ తెల్ల కాగితం అప్లికేషన్ ఎక్కిస్తే ఆమెనే భూమి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంది నిజమైనా మనకి ఫలానైన అమ్మిండా ఊర్లో అయితే తెలుస్తుంది ఆ అమ్మిండు అమ్మ అని అంటే ఇక ఆయన అమ్మినైనా రావాల్సిన అవసరం లేదు మీ పేరు మీద భూమి అయిపోయింది ఇప్పుడు అసుంటి 1600 మందికి ఇవాళ కమ్మరిపల్లి మండలంలో జరిగింది మొత్తం బాల్కొండ నియోజకవర్గంలో 9000 మందికి ఇగో ఇటువంటివి జరిగినాయి ఎవరికి బాధ లేకుండా గవర్నమెంటే మీ ఇంటికి వచ్చి ఇవాళన్నీ జరిగిపోయినాయి దాదాపు 17000 ఇవాళ సాదాబైనామాలు పోతీలు 112000 కరెక్షన్లు ఇవన్నీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకున్నది తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీ ఇద్దరు పంచాయతీ ఉంటే కూడా మీ ఇద్దరు ఒప్పుకొని ఇక మా ఇద్దరు ఓలాలో చూపించమంటే కూడా అట్లా కూడా చూపించి క్లియర్ చేసి పెట్టేసారు రూపాయి ఖర్చు లేదు ఇంతకుముందే సర్వే రావాలి డబ్బులు కట్టాలి తిరగాలి ఇక్కడ ఏం చేస్తావో భగవంతుడు గిరక ఇప్పుడు అవన్నీ లేవు సాక్షిగా మొత్తం అయిపోయింది ఇవాళ ఇంత గొప్ప పని ముఖ్యమంత్రి ఇవాళ మనకు చేసి పెట్టండి ఆయన కూడా ఊర్లో పుట్టిన మనిషే కాబట్టి ఆయన కూడా రైతే కాబట్టి ఆయనకి బాధలన్నీ తెలుసు ఎవరు ఆలోచించలే ఇంతకుముందు ఈ బాధలు ఉంటాయని ఆర్ఓఆర్ అని పెట్టింది ఇంతకుముందు తెల్ల కాగితం దాన్ని రిజిస్ట్రేషన్ చేయమన్నారు కానీ కొన్నోడు ఒప్పుకోవాలని మతలో పెట్టారు ఇక అమ్మినోడు ఒప్పుకోవాలని మతలో పెట్టారు ఇక అమ్మినోడు ఒప్పుకోవాలంటేనే అయిపోయి కథం ఇక వాడు ఒప్పడు ఈ భూమి నీ పేరు మీద రాదు ఇవాళ పెట్టున్నది దునియా నేను అమ్మిందే 5 ఏళ్ళ తర్వాత నాకు సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయమంటే ఇంకేమన్నా అత్తగాని నేను చూస్తా ఇక మా నాయన అమ్మిన దానికి నేను సంతకం పెట్టు అని అంటే ఇక ఇంకెన్ని అడగాలను ఇక ఇవాళ ఆ పని లేకుండా ఇవాళ మనకి ఇవన్నీ జరిగిపోయినాయి ఒక్కసారి పోవాలి రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఆడ సంతకాలు పెట్టాలి ఇంటికి వచ్చేయాలి ఇక అప్పుడు ఏం చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ భీమగల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా ఆ రిజిస్టర్ ఆయన మొత్తం డాక్యుమెంట్ రెడీ చేసి ఆయననే ఎంఆర్ఓ పంపించాలి మన పేరు మీద రికార్డులలో మార్చేసి మళ్ళా ఆ పాస్బుక్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపించాలి వాళ్ళు నీ ఇంటికే మళ్ళీ డైరెక్ట్ పంపిస్తారు కొరియర్లో ఇక నువ్వు ఏడికి తిరగాల్సిన అవసరం లేదు ఎక్కడ ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అక్కర్లేదు ఎవరిని బతుకులు అనాల్సిన అవసరం లేదు ఈ రకమైన పద్ధతి ముందు ముందు రాబోతా ఉన్నది ఇంకా ఆలోచిస్తున్నది భీమగల్లానికి ఎందుకు పోవాలా మండలానికి ఒకటి పెడదామా అని అమ్ముడు కొనుడని మండలంలో జరగాలని పెట్టబోతున్నాం ఇది కూడా ఆలోచన జరుగుతున్నది ఇట్లా రికార్డుల ప్రక్షాళన మా పేరు మార్చుకోవడం అమ్మినా కొన్నా పేరు మార్చుకోవడం ఇవన్నీ కూడా రూపాయి ఖర్చు లేకుండా రైతు ఎక్కడికి తిరగకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చేయబోతా ఉన్నది ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలకు కూడా మరి వాళ్ళ రెవెన్యూ యంత్రాంగం బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నది సహకరిస్తున్నది నిజంగా కూడా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నా రెవెన్యూ యంత్రాంగానికి రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూ ఆఫీసర్లకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి తెగని పంచాయతీలు కొన్ని ఏళ్ళ నుంచి నిద్ర లేదు రైతుకు భూమి ఒకళ్ళ పేరు మీద కబ్జా ఒకళ్ళది సాగు ఒకళ్ళది వర్ణనాతీతం ఆ భయం రోజు రాత్రి భయమే రేపు ఇప్పుడు ప్రభుత్వం రైతుకు పెట్టుబడి ఇవ్వబోతా ఉన్నది ఎకరంకు 4000 రూపాయలు ఒక్కొక్క పంటకు 2 పంటలైతే సంవత్సరానికి 8000 రూపాయలు రైతుకు పెట్టుబడి ఇవ్వబోతా ఉన్నది ఇప్పుడు రికార్డులన్నీ అయిపోయినాయి ఇక మీకు ఫస్ట్ క్లాస్ ఒక పాస్బుక్ వస్తుంది తొందరలోనే ఆ పాస్బుక్ కూడా పాస్పోర్ట్ ఉంటుందా మన మస్కట్ పోతారు మన పిల్లలు పాస్పోర్ట్ ఉంటుందా జేబులో పెట్టుకునేసి ఉంటుంది అసలు పాస్బుక్ వస్తుంది మీకు నీళ్ళలో ఎవరేసినా అది నానది అంత మంచి పాస్బుక్ తొందరలోనే రాబోతున్నది దాంట్లో ఎవరు చేతితో రాసినా ఇంకో వారం దాని మీద అటువంటి పాస్బుక్ రాబోతా ఉన్నది ఆ పాస్బుక్ రేపు పొద్దున బ్యాంకులలో లోన్లు తీసుకోవాలన్నా నువ్వు పాస్బుక్లు తీసుకుపోయి బ్యాంక్ కోడ్ గీయాల్సిన అవసరం లేదుగా దాని నంబర్ మొత్తం ఆన్లైన్ అవుతుంది పాస్బుక్లు అన్ని బ్యాంకులలో పంపిస్తారు గవర్నమెంటే వాళ్ళ దగ్గర ఉంటుంది పాస్బుక్ నువ్వు లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకుకు పోతే బ్యాంక్ మేనేజర్ వాడే చూసుకోవాలి కంప్యూటర్లో నీ పేరు మీద భూమి ఉన్నదా లేదా భూమి ఉన్నదంటే టిక్కు కొట్టుకొని నీకు లోన్ ఇచ్చేయాలి
నీ పాస్బుక్ల దగ్గర పెట్టాల్సిన అక్కర్లేదు. ఇక ఇటువంటి పద్ధతి కూడా తీసుకురాబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంత గొప్పగా ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ సంస్కరణలు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మీ పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నా రెవెన్యూ యంత్రాంగానికి, రెవెన్యూ ఆఫీసర్లకు, సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎక్కడైనా కొందరికి కానీ ఉంటే అవి అలా పక్కన పెట్టున్నాం మొదలైన వేసుకొని పంచాయతీలు ఉండే మళ్ళొకసారి మళ్ళా ఆఫీసర్లు మీ ఊరికి వచ్చి పంచాయతీ రుణాలను కూర్చుండబెట్టి అక్కడికక్కడే వాళ్ళిద్దరికి సెటిల్ చేసి పంచే విధంగా కూడా ఏర్పాట్లు జరగబోతున్నది. ఇవాళ మొత్తం మన దగ్గర 90% పైన, 100% పైన రికార్డుల ప్రక్షాళన జరిగిపోయింది. తొందరలోనే మీ అందరికీ మీ పేరు మీద తయారైన పాస్బుక్లు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి మీ అందరినీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ప్రభుత్వానికి, రెవెన్యూ యంత్రాంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.